వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈరోజు క్రీమ్ బన్స్ని ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఈ క్రీమ్ బన్స్ని క్రీమ్ డోనట్స్ అని కూడా అనొచ్చండి. ఈ క్రీమ్ బన్స్ చాలా స్పాంజీగా ఉంటాయండి. అంతేకాదండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఎవరైనా సరే ఈ వీడియో ఒకసారి చూసారంటే చాలా పర్ఫెక్ట్గా చేయగలరండి. మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఇవి ఎంత స్పాంజీగా వచ్చాయో. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ క్రీమ్ బన్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసేసుకొని హాఫ్ కప్పు వేడిగా ఉన్న పాలను తీసుకున్నానండి. వేడి వేడిగా ఉన్న పాలని ఒక హాఫ్ కప్ తీసేసుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల షుగర్ని వేసుకున్నాను. ఈ విధంగా షుగర్ వేసిన తర్వాత షుగర్ కరిగేంత వరకు ఇలా మిక్స్ చేసుకోవాలండి. షుగర్ కరిగేలోపు ఈ పాలు అనేవి కొద్దిగా మనకు చల్లబడతాయండి, మరి ఎక్కువ చల్లబడకూడదు. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ యాక్టివ్ డ్రై ఈస్ట్ని వేసుకున్నానండి. ఇది సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ దొరుకుతుందండి. ఒకసారి మిక్స్ చేసుకుని 15 నిమిషాలు వేడిగా ఉన్న ప్రదేశంలో పెట్టుకున్నానండి. 15 నిమిషాల తర్వాత మనకు ఈ విధంగా కొంచెం పొంగినట్టు తెలుస్తుందండి, ఫర్మెంట్ అయి ఉంటుంది. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఇందులో 3 కప్పుల మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకోవాలండి. నేనైతే మైదా పిండి వేసుకుంటున్నాను. ఈ విధంగా 3 కప్పుల మైదా పిండి వేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. తర్వాత ఇందులో మనం ముందుగా ఫర్మెంట్ చేసుకున్న ఈస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఫర్మెంట్ చేసుకున్న ఈస్ట్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని సాఫ్ట్ డౌని ప్రిపేర్ చేసుకోవాలండి. మనకు స్టిక్కీ స్టిక్కీగా చేతికి అంటుకుంటుంది కదా, అంతవరకు ఈ విధంగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఈ పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ పిండిని ఎంత స్టిక్కీ స్టిక్కీగా కలుపుకుంటే మనకు ఈ డోనట్స్ అనేవి అంత సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నాను. రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకున్నానండి 1 టేబుల్ స్పూన్. పల్లీల ఆయిల్ అంతా వేసుకోకూడదండి, స్మెల్ వచ్చేస్తుంది. చూసారు కదా ఈ విధంగా స్టిక్కీ స్టిక్కీగా కలుపుకోవాలండి. ఈ విధంగా స్టిక్కీ స్టిక్కీగా ఉన్న ఈ పిండిని మనము చేతికి అంటుకుంటుంది కదా, కొద్దిగా 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఎప్పుడైతే చేతికి అంటుకోకుండా వస్తుందో పిండి అనేది, అంతవరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా మనము పిండిని ఎంత బాగా మర్దన చేస్తూ కలుపుకుంటే మనకు ఈ డోనట్స్ అనేవి అంత స్పాంజీగా వచ్చేస్తాయండి. ఇప్పుడు చూసారు కదా పిండి అనేది మనకు చేతికి అంటుకోకుండా వచ్చేస్తుంది కదా, ఇలాగే మనము బాగా మర్దన చేస్తూ కలుపుకోవాలండి. పిండి అనేది చేతికి అంటుకోనంత వరకు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇదే బౌల్లో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే ముందుగా కలుపుకున్న ఈ పిండిని వేసేసుకున్నానండి. వేసేసుకొని ఒక 30 నుంచి 60 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. వేడిగా ఉన్న ప్రదేశంలో పెట్టేసుకోవాలి, పైన మూత పెట్టేసుకొని 35 నిమిషాల తర్వాత పిండి అనేది ఈ విధంగా సైజు డబల్ అయి ఉంటుందండి. ఈ విధంగా పొంగినట్టు ఉంటుంది. 30 నుంచి 60 నిమిషాల మధ్యలో మనము చెక్ చేసుకుంటూ ఉండాలండి పిండి అనేది ఈ విధంగా వచ్చేంత వరకు. నాకైతే 35 నిమిషాలకే ఈ విధంగా వచ్చేసిందండి. 35 నిమిషాల తర్వాత పిండి అనేది మళ్ళీ ఈ విధంగా బాగా కలుపుకుంటున్నాను. ఈ విధంగా పిండిని మనము బాగా మర్దన చేస్తూ కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పిండి అనేది మరి ఎక్కువగా ఉంటే మనం కొద్దిగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని బాగా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. మనకు ఈ డోనట్స్ అనేవి ఎంత పెద్దవిగా కావాలంటే దాన్ని బట్టి తీసుకోవచ్చండి. మనం పిండి మనం కొద్దిగా తీసుకున్నా సరే ఇవి బాగా పొంగుతాయండి. చూసారు కదా నేను కొంచెం కొంచెం పిండినే తీసుకుంటున్నాను, కానీ ఇవి చాలా పెద్దవిగా అవుతాయండి, మళ్ళీ బాగా పొంగుతాయి ఇవి. ఈ విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము ఒక ప్లేట్కి డస్టింగ్ చేసి పెట్టుకున్నామండి. ఆయిల్ రాసేసి కొద్దిగా పిండి వేసి రెడీగా పెట్టుకొని ఉన్నాను. ఆ ప్లేట్లోకి వీటిని పెట్టేసుకోవాలండి. ఈ విధంగా ఇలా డస్టింగ్ చేసుకున్న తర్వాతే పెట్టుకోవాలి, లేకుంటే ఇవి అంటుకున్నట్లు ఉంటాయండి ప్లేట్కి. ఈ విధంగా అన్నిటి ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలి, డస్టింగ్ చేసుకున్న ప్లేట్లోకి.
ఇలా చపాతీ రుద్దుకునే పీట మీద కూడా రోల్ చేసుకొని ఈ విధంగా ప్లేట్లో విడివిడిగా పెట్టుకోవాలండి. ఇవి పొంగిన తర్వాత మళ్ళీ దగ్గరికి అంటుకున్నట్లు ఉంటాయి కాబట్టి దూరం దూరంగా పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నిటిని ప్రిపేర్ చేసుకుని ప్లేట్లోకి పెట్టేసుకున్నానండి. ఇలా చపాతి రుద్దుకునే పీట మీద కూడా రోల్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నిటిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా ప్లేట్లో ఈ విధంగా విడివిడిగా పెట్టేసుకొని సైజ్ అనేది ఈ విధంగా డబల్ అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకున్నానండి. వేడిగా ఉన్న ప్రదేశంలో పెట్టేసుకున్నాను. ఈలోపు మనము ఒక బౌల్లో 50 గ్రాముల బటర్ తీసుకున్నానండి. తర్వాత 1/2 కప్ షుగర్ పౌడర్ వేసుకున్నాను. ఈ బటర్ వచ్చేసి ఇంట్లో చేసుకున్న బటరే అండి. అదే మనము బయట కావాలి అనుకుంటే అన్సాల్టెడ్ బటర్ అని అడిగితే ఇస్తారండి. అది తెచ్చేసి మనము 50 గ్రాములు వేసుకొని ఇప్పుడు 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకున్నానండి. వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ విధంగా స్పూన్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు అండి, లేకుంటే విస్కర్తో అయినా చేసుకోవచ్చు. విస్కర్తో అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. చూసారు కదా ఈ విధంగా విస్కర్తో మిక్స్ చేసుకున్నామంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ క్రీమ్ అనేది మనకు ఫ్లఫీగా వచ్చేంత వరకు ఇలా విస్క్ చేసుకోవాలి. మనకు సైజు కూడా పెరుగుతుందండి. ఈ క్రీమ్ అనేది క్వాంటిటీ కూడా పెరుగుతుంది. ఇలా ఈ విధంగా చుట్టూ ఉన్న క్రీమ్ని తీసేసుకుంటూ మళ్ళీ విస్క్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా క్రీమ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలండి. బన్స్లో ఫిల్లింగ్ కోసం యూజ్ చేసుకుంటాము ఈ క్రీమ్ని. ఇప్పుడు అలాగే 1/2 కప్ షుగర్ పౌడర్ని ఒక బౌల్లోకి కూడా వేసుకొని ఉన్నానండి. ఈ విధంగా ఇవన్నీ కూడా ముందుగా రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ అనేది మరి ఎక్కువ వేడి కాకూడదండి, మీడియంగా ఉండాలి వేడి అనేది. ఇప్పుడు ముందుగా మనము డబల్ అయి ఉన్న ఈ డోనట్స్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెట్టేసామంటే ఇవి తొందరగా ఫ్రై అయిపోతాయండి, లోపల ఉడకదండి, స్పాంజ్ లాగా రాదు. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా మనము రెండు వైపులా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్లో వేసిన తర్వాత ఇంకొంచెం పెద్దవి అవుతాయండి. ఈ విధంగా ఇలా రెండు వైపులా మార్చుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి తొందరగానే ఫ్రై అయిపోతాయండి. చూసారు కదా వీటిని రెండు వైపులా ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవచ్చు. మిగతా అన్ని డోనట్స్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ విధంగా ఒక పేపర్ నాప్కిన్లో వేసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే ఆ పేపర్ నాప్కిన్ అబ్జర్వ్ చేసుకుంటుందని. ఇప్పుడు ఈ వేడివేడిగా ఉన్న డోనట్స్ని ముందుగా రెడీగా పెట్టుకున్న షుగర్ పౌడర్లో వీడియోలో చూపించిన విధంగా డిప్ చేసుకోవాలండి. ఈ విధంగా డోనట్స్ వేడివేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా షుగర్ పౌడర్లో డిప్ చేసుకున్నామంటే షుగర్ పౌడర్ అనేది బాగా అంటుకుంటుందండి. ఈ డోనట్స్కి చల్లారిన తర్వాత ఈ షుగర్ పౌడరు అంటుకోదు. ఇదే విధంగా అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. షుగర్ పౌడర్లో డిప్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఈ విధంగా షుగర్ పౌడర్ని మొత్తం కూడా డిప్ చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారిన తర్వాతే ఇందులో మనము క్రీమ్ని ఫిల్ చేసుకోవాలండి, లేకుంటే క్రీమ్ అనేది కరిగిపోతుంది. చూసారు కదా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క డోనట్ని తీసేసుకొని వీడియోలో చూపించిన విధంగా పైన ఈ విధంగా కట్ చేసుకోవాలండి. కింది వరకు కాకుండా కింద కొంచెం వదిలేసి ఈ విధంగా 1/3 వంతు ఇలా కట్ చేసుకోవాలి. చూసారు కదా లోపల ఎంత స్పాంజీ స్పాంజీగా వచ్చిందో ఈ డోనట్ అనేది. ఇప్పుడు ఇందులో మనము ముందుగా చేసి పెట్టుకున్న క్రీమ్ని ఫిల్ చేసుకోవాలండి. ఈ డోనట్లో వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫిల్ చేసుకోవచ్చు.
మిగతా అన్ని డోనట్స్ను కూడా ఇదే విధంగా ఫిల్ చేసుకోవచ్చండి. ఈ విధంగా క్రీమ్ ఇష్టం లేదు అనుకుంటే జామ్ అయినా ఫిల్ చేసుకోవచ్చు, లేకుంటే ఇలాగే కూడా తినేయచ్చండి. షుగర్ పౌడర్లో డిప్ చేసుకున్నాం కదా, అలాగే కూడా తినేయచ్చు. చాలా బాగుంటాయండి ఈ డోనట్స్. అంతేనండి, చాలా సింపుల్గా మనము ఇంట్లోనే క్రీమ్ బన్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూసారు కదా ఎంత బాగున్నాయో, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. చేసుకోవడం అయితే చాలా ఈజీ కదా. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మనము ఈ పిండిని కలుపుకోవడమే కొంచెం టైం పడుతుంది, కానీ ఇంకా మిగతా ప్రాసెస్ మొత్తం కూడా చాలా ఈజీ అండి, చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి, అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.